ఎవరు మరి అబద్ధాలు ఆడుతున్నారు? రెండు కోటి ఉద్యోగాలు అంటే ఇప్పుడు 8 కోట్ల ఉద్యోగాలు రావాలి ఎవరికి? రాలే, ఒక ఉద్యోగం లేదు. ఉద్యోగాలు ఇవ్వక రూపాయలు అని రాచి జీడిపి నిలరాచి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే ప్రయత్నం చేసి ఎక్కడికి పోతుంది దేశం? ఆలోచన చేయాలి. దయచేసి నేను చెప్పిందే నిజమని మీరు నమ్మద్దు. నేను చెప్పిన విషయాన్ని మాత్రం సర్చ్ చేయండి, విశ్లేషించండి, చూడండి, చదవండి, అప్పుడు ఒక నిర్ధారణ కండి ఏం జరుగుతున్నది. నేను చెప్పిన వాస్తవమా కాదా అబద్ధమా అన్న విషయాలు దయచేసి మీరందరూ కూడా చదువుకున్న పిల్లలు కాబట్టి మీ అందరికీ విషయాలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతామని జయ తెలంగాణ.